జగన్ జై వైఎస్ఆర్ జై జై వైఎస్ఆర్ ముందుగా ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మోస్ట్ రెవరెండ్ టి జోసెఫ్ రాజారావు గారు ఆర్సీఎం బిషప్ డయాసిస్ ఆఫ్ విజయవాడ వారిని తమ క్రిస్మస్ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అభ్యుదయం ఒక నేత్రం, సంస్కరణాత్మక న్యాయం మరో నేత్రం, సమతామానవత మూడో నేత్రం గల ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ఒక మహోన్నత మూర్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన మనోరథాన్ని నడిపిస్తున్న ఆసీనులైన నాయకులకు, కార్యకర్తలకు, మంత్రివర్యులకు, ఏసుజన వేడుకలకు విచ్చేసిన సహమతాధిపతులకు, వక్తలకు, అఖిలాంధ్రులకు మీ అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 25వ తేదీన క్రీస్తు జయంతి జరుపుకోబడుతుంది. 230 కోట్ల మంది క్రైస్తవులు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. భారతదేశంలో 3 కోట్ల 20 లక్షల మంది క్రైస్తవులు ఈ వేడుకలకు సంసిద్ధులవుతున్నారు. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పండుగల్లో ఇది మొదటిదని నేను భావిస్తున్నాను. నేటి కాలంలో జింగిల్ బెల్ ట్యూన్ తెలియని వాళ్ళు లేరు. అదేవిధంగా క్రిస్మస్ స్టార్ కానీ, క్రిస్మస్ ట్రీ కానీ, సాంతా క్లోజ్ కానీ, అదేవిధంగా క్రిస్మస్ స్వీట్స్ కానీ చూడని వాళ్ళు లేరు. ఇదంతా బాహ్యంగా జరుపుకునే వేడుకలు. ఈ వేడుకలు జరుపుకోవడానికి ముఖ్య కారణం బైబిల్ గ్రంథం వివరిస్తుంది. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కన్య గర్భము ధరించి ఒక శిశువును ప్రసవించును, అతని పేరు ఇమ్మానువేలు. అతడు ఇమ్మానువేలు అంటే అర్థం దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. అదేవిధంగా లూకాసు వార్తాకారుడు 2వ అధ్యాయం 11వ వచనంలో, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభు అని చెప్పారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించను, అతన్ని విశ్వసించు ప్రతివాడు నిత్య జీవం పొందుటకట్టు చేసెను అని మనం యోహాను సువార్త నుంచి చదివాం. నరుణ్ణి దేవుణ్ణి చేయడానికి దేవుడు నరుడై పుట్టారు అన్నారు వేదశాస్త్రులు. ఎందుకు పుట్టాడు క్రీస్తు ఈ విధంగా? నరుణ్ణి దేవుని చేయడానికి దేవుడు నరుడై పుట్టాడు అన్నారు. అదే ఈ క్రీస్తు జయంతి యొక్క గొప్పతనం. మానవ సమస్యలకు పరిష్కారం దేవుడన్న సత్యాన్ని ఈ ప్రకటన వ్యక్తం చేస్తుంది. క్రీస్తు మానవుడయ్యాడు, క్రీస్తు బోధించాడు, మరణించాడు, ఉత్థానుడయ్యాడు. మనుష్యవతార మూలంగా మానవజాతి ఎదుర్కొంటున్న సమస్యలను, సవాళ్లను అర్థం చేసుకోగల వ్యక్తి క్రీస్తు. ఆయన మనుష్యవతారం నుండి మానవ రక్షణ ఆరంభమైనది. కేవలం శిలువ మరణం కాదు, తన మనుష్యవతారం నుండి మానవ రక్షణ ఆరంభమైంది. సహోదరి సహోదరులారా, మనందరికీ స్నేహితులున్నారు, కానీ మంచి స్నేహితుడేవడో క్రీస్తు చెప్పాడు తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవరూ లేరు అని చెప్పారు. తన స్నేహానికి నిర్వచనం ఇచ్చాడు క్రీస్తు, చేసి చూపించాడు. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును ధారపోయేవానికంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవడు లేడు అని యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనంలో మనకు చెప్పాడు. ప్రాణార్పణం చేయగలవాడే
ప్రాణార్పణం చేయగలవాడే మంచి స్నేహితుడు, స్నేహితుల హితం కోరేవాడే మంచి స్నేహితుడు. అందుకనే చెప్పారు ఆయన, మీరు మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను అని చెప్పారు. క్రీస్తు యూదాజాతిలో పుట్టాడు. ప్రపంచంలోకెల్లా తెలివైన జాతి యూదాజాతి. 1901 కాలంలో 210 మంది యూదులు నోబెల్ ప్రైజ్ను పొందారు. నోబెల్ ప్రైజ్ను పొందిన వాళ్ళు 210 మంది. ఇటువంటి జాతిలో పుట్టాడు క్రీస్తు. మతాన్ని తమకు అనుకూలమైన పద్ధతిలో తిప్పుకునే యూదా అధిష్టానాన్ని విమర్శించాడు. చివరికి వాళ్ళ అన్యాయపు తీర్పు ద్వారా తనకు మరణశిక్ష విధింపబడింది. దేవుడిచ్చిన ఆత్మగౌరవం ప్రతి వ్యక్తి నిలబెట్టుకోవాలని సబ్బాతు రోజున రోజు మనిషికి కాని మనిషి సబ్బాతు రోజుకు మనిషిని సబ్బాతు రోజుకు త్యాగం చేయకూడదని చెప్పి యూదా సమాజంలో దేవుడి పేరు మీద ఉన్న ఆంక్షలను తీవ్రంగా ఖండించి ఒక ప్రతిఘటనోద్యమంతో ముందుకు సాగాడు. యూదా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళలేదు, దాన్ని సంపూర్ణం చేయడానికే వచ్చానని చిన్నగా చెప్పాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనే మానవ ప్రతీకారాన్ని మార్చివేసి నీ కుడి చెంపపై కొట్టిన వారిని నీ వేరొక చెంపపై కొట్టనిమ్ము అని మత్తయి సువార్తలో 5:35 చెప్పారు. మహాత్మా గాంధీ గారు ఈ మాటే చెప్పారు, కానీ క్రీస్తు బోధనను తనకు అన్వయించుకున్నారు. అదేవిధంగా దానాలు చేసేటప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయకు తెలియకుండా ఉండునట్లు రహస్యముగా చేయమని మనకు బోధించారు. మీ శత్రువులను ప్రేమింపుము, మిమ్ము హింసించు వారి కొరకు ప్రార్థింపుము అని సవాలు విసిరాడు ప్రభు. ఇది ఒక ప్రతిఘటనాత్మకమైన ఒక తీవ్రమైన బోధ. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీకి తీర్పు తీర్చమని అడిగితే మీలో పాపం లేనివాడు మొదట ఆమెపై రాయి విసరండి అని వారిని వారికి చెప్పాడు. తాను చనిపోయే ముందు తన 12 శిష్యులకు చివరి సందేశం చెప్పాడు. మీరు ఒకరినొకరు ప్రేమింపుడు, నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకున్నాడు అని చెప్పారు. యోహాను సువార్త 13:34. చివరిగా తాను మరణించే సమయంలో కూడా తనను చిత్రవద చేస్తున్న వారి క్షేమం కొరకు ప్రార్థించి వాళ్ళను క్షమించాడు. వీళ్ళేమి చేస్తున్నారో వీరికే తెలియదు, వీరిని క్షమించమని తన తండ్రిని వేడుకున్నాడు. నాయకుడనేవాడు సేవించేవాడు కానీ సేవింపబడేవాడు కాదని చెప్పి తాను సేవానాయకత్వానికి పునాది వేశాడు. ఇఫ్ యు వాంట్ టు బి ఫస్ట్ యు షుడ్ బి సర్వెంట్ ఆఫ్ ఆల్ అండ్ స్లేవ్ ఆఫ్ ఆల్ అని ఆయన చెప్పారు. ఆ విధంగానే ఆ సేవానాయకత్వాన్ని ఈరోజు మనం మన సీఎం గారిలో చూస్తున్నాం. ఇంకొకసారి మన సీఎం గారికి మన అభినందనలు తెలియజేద్దాం. ఈ సేవానాయకత్వం వహిస్తున్న వారికి ధన్యవాదాలు. క్రీస్తు జయంతి సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా చెప్పిన సత్య పద్యం వినిపించి ముగిస్తాను. ఒక చెంప గొట్ట వేరొక చెంప చూపించి పరమశాంతము స్పష్టపరచునాడు. పరుల విన్ను బోలి భావించి మరణించి ప్రేమ పుష్పము సమర్పించునాడు. పేద సుంకరి అంట విందులో భుజించి సమదృష్టి మహిమంబు దాటునాడు. శుభాంశుకమున శిష్యుల పాదాల నద్ది నమ్రభావము నుర్వి నాటునాడు. నీవు నిలిచిన వన్యంపు నేల మీద చిరునగవు మీరమలిచిన గరికి పోత ఎండిపోలేదు నేడు శ్రీ యేసునాథ. వచ్చిపోవయ్యా మా ఇంటి వరకు అని చక్కగా చెప్పాడు ఆయన. మానవతా దృక్పథం ఉన్న ప్రతి వ్యక్తి ఈ బోధనలను సహృదయంతో ఆహ్వానించి ఎవరైతే క్రీస్తు భక్తులో వారు జాషువా కవితో ఏమని చెప్పాలి, వచ్చిపోవయ్యా మా ఇంటి వరకు. క్రీస్తుని ఈ విధంగా తమ హృదయమనే ఇంటికి ఆహ్వానించాలి. మనం చేయవలసింది ఇది. ఈరోజు మన హృదయమనే ఇంటికి ప్రభువుని ఆహ్వానించాలి. అది క్రీస్తు జయంతి మనందరికీ. మానవత్వం మరిచిపోయి ఎంతోమంది మరణానికి దారితీసిన రష్యా యుక్రెయిన్ యుద్ధం తొందరగా ముగిసి శాంతి స్థాపన జరగాలని ఈ క్రిస్మస్ సందర్భంగా మనందరం కోరుకుందాం. క్రీస్తు ప్రభుని ప్రార్థించుదాం. మా జగద్గురువులు ఫ్రాన్సిస్ పాపు గారు ఈ సందర్భంలో వేడుకలను కొంచెం తగ్గించుకొని యుద్ధం మూలంగా
అనేక బాధలకు గురైన వారికి మన సంఘీభావం వ్యక్తం చేయమని మనందరినీ కోరుతూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, ప్రియమిత్రులారా, నన్ను ఈ సభకు ఆహ్వానించిన మాన్యులు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా నమస్కృతులు. మీ అందరికంటే చాలా పెద్దవాడిని నేను. నన్ను ఆహ్వానించిన మిమ్మల్ని అందరినీ మనఃపూర్వకంగా దీవిస్తూ ముగిస్తాను. మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. క్రీస్తు పేరిట జోసెఫ్ రాజారావు సార్ని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాస్టర్ జాన్ వెస్లీ గారు హోసన మినిస్ట్రీస్ ఒక గీతాలాపన చేస్తారు. Happy, happy Christmas. Merry, merry Christmas. E minor. మనందరం కలిసి ఒక చరణం పాడుకుందాం. ఆ తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారి శుభాకాంక్షలు తెలియపరుస్తారు. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. సపట్లు ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవ రబ్బా, హల్లెలూయా యెహోవ షమ్మా, హల్లెలూయా యెహోవా ఇరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా పాడాలి, హల్లెలూయా షమ్మా, హల్లెలూయా యెహోవా ఇరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. పశువుల పాక పాపుల వాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కౌగిలిలో రాజుల నేలే రారాదు వెలసెను పశువుల పాకలో, పాపుల పాలిట రక్షకుడు, నవ్వెను తల్లి కౌగిలిలో జయము జయము జయమహో, భయము లేదు మన కిలలో, జయము జయము జయమహో. ఉత్సాహగానము బలపరచెదము మన, అందరికి తెలిసిన పాట పాడాలి. ఉత్సాహగానము చేసెదము ఘనపరచెదము మన యేసయ్య నామ, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఇరే, హల్లెలూయా యెహోవా షమ్మా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా యెహోవా రబ్బా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఇరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా షాలోమ్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు
మీరందరూ ఎదురు చూస్తున్న ఎప్పుడు ఎప్పుడు మన ప్రీతమ నాయకులు సందేశం వినిపిస్తారని చెప్పి చూస్తున్నారో, మిమ్మల్ని ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు ప్రసంగించే ముందు ఈ 21వ శతాబ్దపు దార్శనికుడు, రాజకీయం అంటే ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రజల్లో ఒక మార్పు రావాలి అని చెప్పి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చూపించిన మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రైట్ ఆఫ్ సెక్యులరిజంని మన ఆంధ్రప్రదేశ్కి చవి చూపించి ప్రజాస్వామ్యానికి లౌకికవాదానికి ఒక నిర్వచనాన్ని ఈ దేశ ప్రజలందరికీ చూపించిన మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు ఘనమైన నాయకులు. ఎందుకంటే దేవుడు పుట్టిన గడియల్లో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టడం జరిగింది. క్రైస్తవ మత ఆచార ప్రకారం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 తారీఖు వరకు ఈ నెల రోజుల్లో దేవుడు ఏ రోజు పుట్టాడో శాస్త్ర ప్రకారం పక్కాగా తెలియదు. కాబట్టి ఈ క్రిస్మస్ని నెల రోజుల పండుగ మనం జరుపుకుంటున్నాం. ఆ విధంగా రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మన ప్రీతమ నాయకులు, దైవాంశ సంభూతులు, మన ముఖ్యమంత్రి వర్యులు, ఎందుకంటే మనందరికీ తెలుసు దేవుడు ఆనాటి రోమన్లు ఇస్రాయేల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టి 400 సంవత్సరాలు పాపంలో గడిపే విధంగా చేశారో వారందరినీ విముక్తి నుంచి చేయడానికి దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి యేసు ప్రభు రూపంలో పంపించడం జరిగింది. అదేవిధంగా గత దశాబ్దంగా 2009 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రం ఒక నిరంకుశమైన పాలనలో, ఒక దౌర్భాగ్యపు ఆలోచనలతో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నప్పుడు దేవుడు మరలా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ ఆ కష్టాల నుంచి విముక్తులను చేయడానికి మన ప్రీతమ నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని 2019 ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పంపించడం జరిగింది. ఆ విధంగా 2011 ఒకే ఒక్క సీటుతో ప్రారంభమైన మన ప్రయాణం 2014 67 సీట్లతో, అదేవిధంగా 2019 151 నాటౌట్తో, అదేవిధంగా 2024 వచ్చేవాటికి 175 సీట్లు మనందరం సాధించాలి. మన ముఖ్యమంత్రి గారి టార్గెట్ను మనం రీచ్ అవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తరువాత ఇప్పుడు మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ సీఎం అని చెప్పి ప్రతి చోట ఈ ఆంధ్రప్రదేశ్ అంతా జయజోలు పలుకుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట సంతకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక మీద పెట్టినప్పుడు ఒక మాట చెప్పడం జరిగింది, నా మేనిఫెస్టో ఒక బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే స్టేజ్ మీద ప్రకటించడం జరిగింది. ఆ విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 98% హామీల్ని అమలుపరిచి భారతదేశ చరిత్రలో ఒక రికార్డు నెలకొల్పిన మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టోకే
ఒక నిర్వచనాన్ని భారతదేశంలో తెలిపిన వ్యక్తి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు. మేనిఫెస్టో అంటే మెన్ అండ్ ఉమెన్ ఫెస్టివల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మన ముఖ్యమంత్రి వర్యులు ప్రజ్ఞా పాఠవాన్ని ఆయన యొక్క ప్రతిభను నమ్ముకున్న వ్యక్తి. ఎందుకంటే సామాన్యుడిగా ఆయన ఆ రోజు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అసామాన్యుడిగా ఈ ఆంధ్రప్రదేశ్లోని ప్రజల హృదయాలను ఆయన దోచుకోవడం జరిగింది. వ్యక్తిగా వచ్చి వ్యవస్థగా మారిన వ్యక్తి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఇంకొక అలంకరణ నేను చెప్తాను. యేసు ప్రభు గారు బతుకున్న రోజుల్లో ఎవరైతే ఆయన ఇబ్బందులు పాల్చేసి ఆయన ఆ విధంగా సిలువ మీదకి వెళ్ళడానికి కారకులయ్యారో వారందరూ చరిత్ర కాలగతిలో ఏ విధంగా కాలంలో కాలగర్భంలో కలిసిపోయారో మనందరికీ తెలుసు. అదేవిధంగా మన ప్రీతమ నాయకులు చెప్పాను సార్ నేను అదేవిధంగా మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు సంక్షేమ పథకాలు చేయనీయకుండా అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు పత్రికలకు కూడా ఆ రోజు ఇస్కరియోతి యూదాకు ఏ విధమైన అవమానం జరిగిందో అదేవిధంగా ఈ నాయకులందరూ కూడా కాలవర్గంలో కలిసిపోతారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఏ పొలిటీషియన్ అయినా వచ్చే ఎలక్షన్స్ కోసం చూస్తారు కానీ గెలిచిన దగ్గర నుంచి కూడా వచ్చే జనరేషన్స్ కోసం ఆలోచించే వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సరైన గుర్తింపు లేని రాజకీయ నాయకులందరినీ కూడా మహానాయకులుగా తయారు చేసి సామాన్యులు సైతం చట్టసభలో కూర్చునే విధంగా అత్యున్నతమైన భారతదేశ పార్లమెంట్లో కూర్చోబెట్టే విధంగా మన ప్రీతమ నాయకులు కార్యకర్తలందరినీ ఏ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారో మనందరికీ తెలుసు. అలాంటి మన ప్రీతమ నాయకులు 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని, మరలా రాబోయే ఎలక్షన్స్ లో 2024లో మనందరం కూడా 175 సీట్లను గెలిపించి మన ముఖ్యమంత్రి గారికి కానుగ్గా ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ సభనుద్దేశించి మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు నాతో పాటు వేదికపై ఉన్న పెద్దలు, మోస్ట్ రెవరెండ్ జోసెఫ్ రాజారావు గారు, రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కార్నెలియస్ గారు, పాస్టర్ జాన్ వెస్లీ గారు, బిషప్ మందేల రాజు గారు, ఫాదర్ ఎం బాలస్వామి గారు, ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇక్కడ ఉన్న ఫాదర్లు పాస్టర్లే కాకుండా ఇంకా ఇక్కడికి వచ్చినా ఇక్కడికి రాలేకపోయినా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు అందరికీ కూడా ఈ క్రిస్మస్ మాసంలో, క్రిస్మస్ శుభ సందర్భంలో, ఈరోజు హైటీ జరుపుకుంటున్న ఈ సందర్భంలో అందరికీ కూడా ముందుగా మెరీ క్రిస్మస్ తెలియజేస్తా ఉన్నాను. కాసేపటి కింద ఇక్కడికి మైక్లో మాట్లాడక ముందు ఇక్కడ కూర్చొని ఉన్న రెవరెండ్ రాజారావును వీళ్ళందరినీ అడుగుతూ ఉంటాను, ఏం మాట్లాడాలన్నా అని చెప్పి. అయితే ది సబ్జెక్ట్ ఈజ్ సో హ్యూజ్, ఐ మీన్ సో లార్జ్. దేవుడి గురించి చెప్పాల్సిన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే దేవుడు ఎంత గొప్పవాడో నేను చెప్పడం కన్నా కూడా
ఇక్కడికి వాళ్ళల్లో ఎవరికి మైక్ ఇచ్చినా కూడా నాకన్నా కూడా చక్కగా చెప్పగలుగుతారు. కాకపోతే ఒకటే ఒకటి మనం నేర్చుకోదగ్గ పాఠం అయితే ఒకటి ఉంది, దేవుడు మన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాడు అనేది మాత్రం నేర్చుకోదగ్గ పాఠం. అదేమిటి అనంటే, దేవుడు మనకు నేర్పించింది, దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కూడా ఒకటే. అధికారం అన్నది ఏదైతే ఉందో అది అధికారం కాదు. అధికారంలో ఉన్నవాళ్ళు ప్రజలకు ఇంకా వదగాలి, ఇంకా సేవకులము మనము అనేది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. దిస్ హెస్ ఆల్వేస్ బీన్ మై గైడింగ్ ఫ్యాక్టర్. దేవుడి దయతో ఈరోజు మీ బిడ్డగా ఈ స్థానంలో నేను ఉన్నాను అనంటే దానికి కారణం దేవుడి దయ. మీ అందరి చల్లని దీవెనలోని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. దేవుడి ఆశీస్సులతో ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని, ఇంకా ఒదిగి ఉండే పరిస్థితి, ఒదిగి ఉండే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని, ఇంకా గొప్ప సేవకుడిగా మీ అందరికీ కూడా ఇంకా బెటర్గా సేవ చేసే అవకాశం కూడా దేవుడు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఇంట్లోనూ కూడా పేరు పేరున అందరికీ కూడా మరొక్కసారి మెరీ క్రిస్మస్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చక్కని సందేశాన్ని, చిక్కని సందేశాన్ని మాటలతో కాకుండా మనసుతో మాట్లాడిన మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దేవుని నామంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి క్రిస్మస్ కేక్ కట్ చేయవలసిందిగా మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం.
క్యాండిల్స్ పట్టుకొని రెడీగా ఉండవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ క్యాండిల్స్ పట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమినెంట్ క్రిస్టియన్ అవార్డ్స్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమం ప్రారంభించబడుతుంది కాబట్టి అవార్డీలు అందరూ కూడా పేర్లు పిలిచిన వెంటనే స్టేజ్ మీదకి రావడానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. ఫైనాన్స్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు ఈ అవార్డీస్ పేర్లను చదువుతారు. దయచేసి పేర్లు చదివిన అవార్డీలు అందరూ కూడా స్టేజ్ మీదకు వచ్చి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైద్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీ యొక్క అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ కాబట్టి అందరూ కూడా ప్రవర్తులన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలని మీ అందరికీ కూడా వందనం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ కమ్యూనిటీలో విశేషమైనటువంటి ప్రతిభ చూపించినటువంటి 10 మందికి మనం సన్మానం చేయబడడం జరుగుతుంది. కాబట్టి వారందరూ దయచేసి లైన్ గా రావాల్సిన కోరుతున్నాం. శ్రీమతి ఉన్న మేరీ సుజాత గారు సోషల్ సర్వీస్ కోసం వారు చేసిన కృషికి గాను రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఒక మెమెంటో క్యాష్ ప్రైజ్ 20,000, తర్వాత వారికి శాల్వాతో సత్కరించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ అశోక్ కుమార్ సోషల్ సర్వీస్ కోర్ గురించి వారు చేసిన కృషి కోసం, అదేవిధంగా శ్రీ కొల్ల విజయ కిసంజర్ గారు మెడిసిన్ కోసం చేసినటువంటి కృషి కోసం, అదేవిధంగా శ్రీ కంచి డొమినిక్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ లో చేసినటువంటి కృషికి గాను, అదేవిధంగా డాక్టర్ ఎం సాండ్రా క్యామ్ సోఫియా ఎడ్యుకేషన్ గురించి చేసినటువంటి కృషికి గాను, అదేవిధంగా శ్రీ టెర్రా జాన్ గర్షన్ శ్రీనివాస్ గారు లిటరీ సాహిత్యంలో చేసినటువంటి కృషికి గాను వారికి, అదేవిధంగా పెద్దేటి యోహాన్ అదే లిటరేచర్ లో సాహిత్యంలో చేసిన వారి కృషికి గాను వారిని, అదేవిధంగా సిస్టర్ డి జాన్ మేరీ గారికి ఎడ్యుకేషన్ లో చేసినటువంటి వారి కృషికి గాను వారందరికీ కూడా రాష్ట్రపతి తరఫు చేస్తున్నాం. కాబట్టి అందరూ రావాలని వరుసగా కోరుతున్నాం.
అవ్వండి. క్యాండిల్ లైట్ సర్వీస్ ప్రారంభమవుతుంది కాబట్టి అందరూ తమ కేటాయించిన స్థలాల్లో క్యాండిల్స్ పట్టుకొని సిద్ధంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా డాక్టర్ జి క్రైస్ట్ కిషోర్ కుమార్ గారిని కోరుతున్నాం. అనంతరం బెనడిక్షన్ కార్యక్రమము రైట్ రెవరెండ్ డాక్టర్ జార్జ్ కొర్నేలియస్ బిషప్ సిఎస్ఏ కృష్ణ గోదావరి డయాసిస్ వారిచే బెనడిక్షన్ జరపవలసిందిగా కోరుతున్నాం. శాశ్వత కాలము ఏలుబడి చేయు మహాన్వితుడైన తండ్రి, కృపామయుడ, దయామయుడ, ప్రేమామయుడ కనిక కరుణమూర్తి, ఈరోజు మీ ప్రియకుమారుడు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమం జయప్రదం చేసి మీ మహిమను చాటుకున్నందుకు మిమ్మల్ని స్తోత్రము తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఈ రాష్ట్రము సదాకాలము నీ రాజ్యం సదాకాలము ఉండునుగాక అని నీవు పలికిన విధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సదాకాలము వద్దిలులాగున ఆశీర్వదించండి. వారికి, వారి కుటుంబమును, వారి పాలనను, ప్రజలను దీవించండి.
ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిన శ్రీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మంత్రివర్గానికి మరియు విచ్చేసినందరికీ మీ మీ అందరికీ కూడా ప్రభు యొక్క కృప నిరంతరము తోడుగా ఉండాలని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ హలో హలో ఈనాటి ప్రార్థన పరలోక మంత్రంతో పరలోక జపంతో మనం ముగిద్దాం పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించండి మా యొద్ద అప్పుపెరిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరే మన్నించండి మమ్మ శోధన ఎందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షించండి సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక ఆమెన్ ఆమెన్ మెరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ Thank you.
మరికొద్ది క్షణాల్లో అద్భుతమైన క్రిస్మస్ కంటాట అనే కార్యక్రమం మీ ముందు ప్రదర్శించడానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన జీసీఏ గ్లోబల్ క్రిస్టియన్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ ద్వారా మీ ముందు క్రీస్తు జనన నాటిక ప్రదర్శించబడబోతూ ఉంది. అద్భుతమైన సెట్టింగ్తో మరి ఎరుషలేంలో బెత్లహేంలో యేసుక్రీస్తు జన్మించిన కాలం నాటి పరిస్థితుల్ని మీ ముందు మరి చూపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అలాగే భారతదేశ వ్యాప్తంగా అనేక చోట్ల ఎంతో ఆదరణ పొందుకున్న ఈ క్రిస్మస్ కంటాట మీ ముందు రావడం జరుగుతుంది. ఈ యొక్క నాటికను ప్రదర్శించబోతున్నాం. దయచేసి అందరూ కూడా సహకరించాల్సి మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీకు ఏర్పాటు చేయబడిన సీట్లో కూర్చోండి. కొద్ది క్షణాల్లో ఈ అద్భుతమైన నాటికను మనందరం కూడా చూడబోతూ ఉన్నాం. క్రిస్మస్ కంటాట గ్లోబల్